వచ్చేసి దాన్ని బయట కూడా ఆక్సిజన్ సౌకర్యం కల్పించడానికి ప్రయత్నిస్తాను. తర్వాత ఈ గవర్నమెంట్ నుంచి నాకు వెంటనే రెండు సిలిండర్స్ మైక్రో ఆక్సిజన్ కూడా సప్లై చేయడం జరిగింది. ఆక్సిజన్ నిరాటంగా ఉండడానికి 8x2 అండ్ 2x2 ఆక్సిజన్ నాచురల్ రూమ్ కూడా నిర్మించడం జరిగింది. ఇంతవరకు మన టెస్ట్ విషయానికి వస్తే ఆర్టీపీసీఆర్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయడం జరిగింది. అందులో 1057 పాజిటివ్ వచ్చాయి. అండ్ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ 3888 టెస్ట్ చేశాను, దాంట్లో 820 పాజిటివ్ వచ్చాయి. ఓపీ విషయానికి వచ్చినట్టయితే కోవిడ్ ఓపీ 5000 పైచులకు ఓపీ చూడడం జరిగింది. వాటిలో ఇన్పేషెంట్స్గా 350 ఇన్పేషెంట్స్గా చేసుకోవడం జరిగింది. ఇన్పేషెంట్స్ 115 రోజులకి కూడా జరిగింది. మాతా శిశువు విభాగానికి వచ్చినట్టయితే ఈ విభాగం కూడా ఎలాంటి రాకపోతే కోవిడ్ ఉన్నప్పటికీ ఎలాంటి విభాగం కూడా సేవ కొనసాగించడం జరిగింది. ఇప్పటి నార్మల్ డెలివరీస్ అండ్ సెక్షన్స్ రెండును డెలివరీస్ జరిగినాయి. ఎస్ఎన్సి విషయానికి వస్తే చిన్నపిల్లల విభాగంలో సిబ్బందిలో 40 మందికి కోవిడ్ బాధలు పడడం వల్ల ఆర్థోపెడిక్ అండ్ జనరల్ సర్జరీ విభాగంలో కొంచెం సేవ కొంచెం ఉంటుంది. అండ్ బ్లడ్ బ్యాంక్ విషయానికి వస్తే జూలై నుంచి కూడా కార్బన్ క్యాంపులు నిర్వహించడం జరిగింది. వీటిలో మనం 600 రూపాయల బ్లడ్ బ్యాంక్ సేకరించడం కార్యక్రమం విషయాన్ని చెప్పినట్టయితే పరిశుభ్రత మరియు ఇన్ఫెక్షన్ కంట్రోల్ గురించి జరిగే అసెస్మెంట్ హాస్పిటల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ స్టేట్ లెవెల్ అసెస్మెంట్ పూర్తి చేసుకొని కమ్యూనికేషన్ ప్రైస్ తెలుసుకున్నాం తెలుపుతాం. చాలా సంతోషిస్తున్నాం. ఈ హాస్పిటల్ చరిత్రలో మొట్టమొదటిసారి జరిగింది. సలైవా కాబట్టి టెంట్లోకి చాలా తగ్గింది. అయినా కూడా ఆగస్ట్ సెప్టెంబర్
సెప్టెంబర్ ఆగస్ట్ 20 అండ్ సెప్టెంబర్లో 30-35 ఉంది. అండ్ కొన్ని మైనర్ సర్జరీస్ కూడా చేసినాం, అంటే ఎక్స్ట్రాక్షన్స్ అలాంటివి. నమస్కారం, నేను మా నేను మా నేను నమ్మకం కూడా నమ్మకంగా
ground. District hospital, Manakunda, limited space, only isolation beds, ICU. About 60 beds were provided yesterday. Because I assessed for all, district hospital is down. Initially, only about 60 of them to one day, చెప్పినప్పుడు కొంత స్లోగా పెంచగలిగిన ఒకటి ఎందుకంటే టార్గెట్ కూడా అంతం చేయాలి మన దాని అక్కడ పంపించి పెద్ద చేసే అవకాశం ఉంది. దాని తర్వాత అన్ని పిహెచ్లలో ఈ ర్యాపిడ్ టెస్ట్ చేసిన తర్వాత ప్రతి డాక్టర్లో కూడా ర్యాపిడ్ టెస్ట్ ప్లస్ ఆంటీజెన్ చేస్తూ ఆల్మోస్ట్ హైదరాబాద్ తర్వాత ఎక్కడ మాకు టెస్ట్ డాక్టర్ ఏమి చేస్తారో మేము పేషెంట్స్ ఇప్పుడు కాదు దాదాపు 15 సంవత్సరాల నుంచి ఇదే చూస్తాను.
ప్రభుత్వం కాలంలో నర్సింగ్ కాలేజ్ పేరుగా శాంక్షన్ అయ్యి ఒక జాగ్రత్త ప్రకటన చేయకుండా మీ వచ్చిన తర్వాత గతమైన కవిత గారు మీ సోదరి సంవత్సరాలు తీసుకొని ఆయన ప్రకటన చేయించడం నర్సింగ్ కాలేజీలో బిల్డింగ్ అవ్వడం ఒక హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఈ కోవిడ్ కారణంలో నర్సింగ్ కాలేజ్ మొదలైన వల్ల అదేవిధంగా ప్రైవేట్ కాలేజ్ కూడా ఒక ట్రైనింగ్ వచ్చి వచ్చిన సందర్భంలో చాలా పనిచేశారు. అది ఇకపోవడం కొద్దిగా చాలా కూడా కొంచెం వాళ్ళు ఇక్కడ ప్రత్యేక పరిస్థితి మన రాష్ట్రం మార్చుకుంటే ఇది అవసరమవుతుందని కోవిడ్ తోటి మనం ఎక్కువ ఎంగేజ్ అయ్యాము. మరి మీరందరూ కూడా అక్కడ మేము కూడా లేకపోయి చదువుకున్నప్పుడు వచ్చి మనం చూస్తున్నాం హాస్పిటల్ ఎక్కువ అంటే పనిచేస్తున్నాం క్రెడిటెడ్గా ఎక్కువ టెక్నాలజీ ఎక్కువగా ఉంటాం ప్రైవేట్ ప్రాక్టీస్ మనం చాలా తెచ్చుకోవాలి ఎక్కువ చూస్తూనే ఉంటాం పది నిమిషాలు ఎన్నో తరగతి కాకుండా ఫోన్ చేస్తూనే ఉంటాం. ఇవన్నీ మనం అందరం చూస్తే బట్ ఎవరు అప్డేట్ ఫర్ దిస్ జాబ్ నేను కోరుకుని ఈ జాబ్లో వచ్చింది కాబట్టి కొంత తమ్ముడు పెద్దలు ఇంకా సమయం సేవ చేస్తే మనకు కొంత తృప్తి బికాస్ వీఆర్ పేడ్ ఫర్ ఇట్ మీ ఎమ్మెల్యే అంటే పేడ్ ఫర్ ఇట్ నేను కోరుకున్నాను కాబట్టి మంచి జాబ్ మీరు అదేవిధంగా చేస్తామని చెప్పుకోవాలి. మీకు తెలుసు పనిచేసే వాళ్ళు కూడా కాబట్టి మన బిడ్డలు మన బిడ్డ బిడ్డలు ఫోన్ ఉంటుంది కొంతమంది చేయలేదు మనం తెలుసు దయచేసి ఏ ప్రకటన అయినా కానీ అందరూ మనం మన అభివృద్ధి కోసం మనం పనిచేస్తే కాబట్టి రెండో విషయానికి వస్తే ఇంకొక ప్రజ్ఞ హాస్పిటల్ సిఇఓ మన క్యాబినెట్ ఆఫీసర్ నిర్ణయం చేసినాము చేసిన సందర్భంలో సీనియర్గా ఇక్కడ జడికాలు కూడా కాలేజీలో ప్రిన్సిపల్ పనిచేసినాయి సూపరింటెండెంట్ పంపించిన లెటర్ ఇస్తే పద్మ హాస్పిటల్ నుంచి ఆల్ ఫెసిలిటీస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్స్ వస్తే ఇస్తామని చెప్పారు. నేను తప్పకుండా వాళ్ళు వస్తే దానివల్ల కొంత అకామిడేషన్ అట్లాంటి మనం ప్రొవైడ్ చేస్తాం. నేను గవర్నమెంట్ కానీ అదేవిధంగా మంత్రి గారికి సిక్స్లో ఆల్రెడీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఆరుగేడు మెక్సిమం పెట్టిన డాక్టర్స్ వచ్చిపోతాం ఇంజనీర్స్ ఎవరైనా గౌరవం చేయాలని ప్రత్యేకంగా ఎందుకంటే పెట్రోల్ నిధులు వారికి కానీ అసహకారం ఉంటుంది. మంత్రి గారికి అదేవిధంగా పెట్రోల్ విద్యాసాగర్ గారికి చేరం కూడా ఇక్కడ అదనంగా కొంత సపోర్ట్ ఇస్తే కూడా స్పెషాలిటీస్ జూనియర్ డాక్టర్స్ కూడా ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో మంచి సేవలు అందించారు. సేవలు అందించే క్రమంలో దాదాపు నిలబడుతుందని కోవిడ్ పాజిటివ్ వచ్చింది. మరి అన్నకాలి కాలేజ్ డే ఇక్కడ కూడా ప్రాణప్రాయం జరగలేదు. చాలామంది సేవ చేయగలిగా చేస్తాము. మరి ఈ సందర్భంలో మరొక విషయాన్ని గౌరవ మాట్లాడేది కోడి కొంత స్టాఫ్ రిక్రూట్మెంట్ కోసం పెరగబెట్టుకోవాలి. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్లతో పాటు ఈ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వారి యొక్క సర్వీసెస్ అన్నీ కూడా చాలా గొప్పగా ఉన్నాయి. ఈ సందర్భంలో అందరూ కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు కూడా చాలా సందర్భాల్లో చెప్పేటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అదేవిధంగా మన జగిత్యాల జిల్లాలో కూడా ఇక్కడ ఉన్నటువంటి 100-bed హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ తర్వాత ల్యాబ్ టెక్నీషియన్స్ కావచ్చు ఈ హెల్త్ రిలేటెడ్ ఎవరైతే ఉన్నారో రేడియాలజిస్ట్ అనేక రకాల విజినేషన్లలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వాస్తవంగా ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో రిస్క్ ఫేస్ చేసుకునే మరి ఎన్నో సేవలు అందించినటువంటి విషయం వాళ్ళందరూ కూడా తెలిసి తప్పని పరిస్థితి ఒక దేశం ప్రభుత్వం కావచ్చు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కావచ్చు
అక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులలో ఎవరి విధులు వాళ్ళు నిర్వహించడం తప్పదు, అది తన బాధ్యత కూడా. ఈరోజు నిజంగానే డాక్టర్సే భయపడి కేసులు ఎత్తేస్తే మరి ఎవరెక్కడికి పోవాలి? కాబట్టి తప్పదు వాటర్ మీద ఉండేటువంటి సైనికులు ఏ విధంగానైతే దేశ రక్షణ కోసం వైపు శత్రువు దాడి చేస్తుంటే కూడా ఆ బార్డర్లో ఉండి యుద్ధం చేయడం అనేటువంటిది ఆయన చూసి తర్వాత కర్తవ్యం ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి వర్తిస్తారు. అందుకే మా యాక్టివిటీ కూడా మీరు చూసుకుంటారు ఎంత మొండి అని చూసుకుంటామంటే రోజులో నాకు తెలిసినంత వరకు 4-5 గ్రామాలు తర్వాత అనేక మీటింగ్స్ మేము మాకు కోవిడ్ వస్తుందా పొగడమా చేస్తామా బతుకుతామా ఇవన్నీ కూడా కొంత లెక్కలు తీసుకోం. ఎందుకు అని అంటే మేమే భయపడితే మేమే భయపడి దాక్కో ఉన్నామనుకో ఎన్ని మరి మన ప్రజలకు ఎవరు సమాధానం చెప్పాలి, ఎవరు కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, ఎవరు ధైర్యం ఇవ్వాలి? కాబట్టి తీసుకునేటువంటి జాగ్రత్తలు తీసుకుంటూనే ప్రజలు ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కల్పించేటువంటి బాధ్యతలో ఉండేటువంటి వాళ్ళం. కాబట్టి ఏమొస్తే అదే సార్ ఎదుర్కొంటాం. అందుకే నేను రెండు ఉదాహరణలు చాలా గొప్పగా చెప్పాను. ఒకటి, ఈ ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో మీరు తప్ప ఇంకెవరు లేరు, ఇంకెవరు వచ్చి వైద్యం చేయరు. మీరు బీపీ ఇటు వేసుకుంటారా, మీరు ఏ జాగ్రత్త తీసుకుంటారా వేరే విషయం, కానీ తప్పనిసరి ఇందాక మీ నివేదికలు చూసినప్పుడు దాదాపుగా 43 మందికి కోవిడ్ వరకు వచ్చింది. అందరూ కూడా ట్రీట్మెంట్లో ఉన్నారు. కొందరైతే మరి వెంటిలేటర్ దాకా కూడా పోయినటువంటి వాళ్ళందరూ రిస్క్ ఫేస్ చేస్తున్నారని కూడా మీరు ఇచ్చినటువంటి నివేదికలు చాలా బాధాకరంగా అయినప్పటికీ, ఎందుకంటే మనం కూడా ఫ్యామిలీస్ ఉంటాం, పిల్లలు ఉంటాం, మనం కూడా జీవితం మీద ఆశలు ఉంటాయి. అయినప్పటికీ ఒక రిస్క్ ఫేస్ చేసి చేయడం అనేటువంటి తప్పని పరిస్థితి, ఇది సామాన్య బాధ్యత కూడా. అందుకే మేము చాలామంది మమ్మల్ని హెచ్చరిస్తుంటాం ఏం తిరగాలి, ఎక్కడ పెట్టుకోవద్దు, మాస్క్ పెట్టుకోరు, ఏం పెట్టుకోరు, జాగ్రత్త తీసుకోరు అంటే మేము పెద్ద లెక్కలు తీసుకోమని మాకు తెలుసుకుంటారు. మేమే భయపడి ముందుకుంటే ఎవరు కూడా కష్టం. అందుకే ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ఫేజ్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, దాన్ని ప్రతిపక్షాల వాళ్ళు వాళ్ళకి ఏమవుతుందో మాకు తెలియదు. మీరు అనవసరంగా మీకు ఒక మేనిఫెస్టేషన్ క్రియేట్ చేయకండి. ఉన్న విషయం ఉన్న వాస్తవాన్ని వెళ్తేస్తే ఎదిరిపోయే వాళ్ళు ఎక్కువ ఉంటారు, అదిరిపోయే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి దీన్ని చాలా స్ఫూర్తిగా తెలియజేద్దామని ఈరోజు ఇంత గొప్పగా మన రాష్ట్రంలో ఈ యొక్క సిచ్యువేషన్ కంట్రోల్ తీసుకుంటూ వచ్చింది అనేటువంటి అంటే అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం ఆయనకి బెస్ట్ ఎందుకు చేసుకోలేదు అంటే మనకు గైడ్లైన్స్ ప్రకారం మీరు సిమ్టమేటిక్ అయితేనే టెస్ట్ చేయాలని ఒక గైడ్ లైన్ ఉన్నది. దాని అనుకూలంగానే మనం రాష్ట్ర ప్రభుత్వం రవాణా చేసింది. అయినప్పటికీ కూడా చాలామంది చాలా రకాలు చేసింది, ఇలా విరివిగా చేస్తున్నాం. ఇందాక మేము కూడా ఒక దీంట్లో ఉద్యోగం ఇచ్చాము. ఇప్పుడు మనకు టెస్ట్ చేయడం అనేటువంటిది పెద్ద ఇష్యూ కాదు. మేము టెస్ట్ అయితే చేస్తాం, తర్వాత తగ్గుముఖం పట్టుకుంటూ కూడా వచ్చింది. ఈరోజు కొంత కంట్రోల్లో ఉన్నది, అందరికి కాన్ఫిడెన్స్ వచ్చింది, డెత్ రేట్ చాలా తక్కువ ఉంది, రికవరీ రేట్ చాలా ఎక్కువ ఉన్నది. ఇవన్నీ చూసినా ఏంటంటే ఆఖరికి ఇప్పుడు ఎక్కడికి వచ్చినప్పుడంటే సహజంలో కొనసాగించాల్సిందే, ఎవరి వాళ్ళు నిర్వహించాల్సిందే. మరి దేశంలో ప్రపంచంలో మన రాష్ట్రంలో కూడా అందరూ అనుభవిస్తున్నటువంటి ఆచరిస్తున్న పద్ధతి ఇది ఒక ఎత్తు. తర్వాత ఈ సమయంలో ఈ హెల్త్ డిపార్ట్మెంట్ డాక్టర్స్తో పాటు అందరూ కూడా ఈవెన్ శానిటరీ వర్కర్స్తో పాటు గ్రామాలలో పట్టణాలలో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయడం ద్వారా మా రాజకీయ నాయకులు కూడా ప్రజాప్రతినిధులు కూడా అదేవిధంగా అధికారులు కూడా కలెక్టర్ స్థాయి దగ్గర నుంచి కింది స్థాయి వరకు ఏ టార్గెట్ ఇస్తే ఆ టార్గెట్
అత్యవసరం లేకుండా ప్రయత్నం చేస్తున్నాం, పనిచేస్తున్నాం. చాలా సంతోషం. ఈ సందర్భంగా జిల్లా వైద్య సిబ్బంది అందరూ అనేది మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందనలు కూడా తెలియజేస్తున్నప్పుడు మనము ఇది జిల్లా కేంద్రం. జిల్లా కేంద్రంలో ఒక పెద్ద హాస్పిటల్ కనపడేటువంటి ప్రభుత్వాలు నిర్వహించేటువంటి పాత్ర ఎందుకు అంటే పేద ప్రజల వారు వారికి ఉచిత వైద్యం అందించాలనేటువంటి దీని యొక్క ప్రధానమైన లక్ష్యం కాబట్టి అందరి ప్రజలకు డబ్బులున్నాయి కాబట్టి ఉమ్మంటేనే ప్రైవేట్ హాస్పిటల్కి పోయి వేలు లక్షలు వెచ్చించేటువంటి పరిస్థితి ఉండాలే ఎక్కువ మంది ఉంటారు, ఉండేవారు తక్కువ మంది ఉంటారు. కాబట్టి ఈ జిల్లా కేంద్రంలో ఉండేటువంటి ఈ హాస్పిటల్ ఏదైతే ఉన్నారో ఈ హాస్పిటల్ నిర్మాణం చాలా గొప్పగా ఉండాలనేటువంటి ఈ ప్రభుత్వాలైనా కోరుకుంటాయి. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వాస్తవంగా కొంత చేంజెస్ లేవంటే డెఫినెట్గా ఉన్నాయి. గతంలో మొక్కుబడి వచ్చినటువంటి హాస్పిటల్ అంటే మనం చూస్తాం, స్టాఫ్ విషయమే కావచ్చు, బడ్జెట్ విషయమే కావచ్చు, సౌకర్యాల విషయమే కావచ్చు, ఎన్నో విధాలుగా చూస్తే ఒక గాలికి ఎడ్డీకినట్టు నడుస్తాయి. కానీ రాష్ట్రం వచ్చిన తర్వాత కొన్ని మంచి నిర్ణయాలు కూడా ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. వాటికి కావాల్సినటువంటి కొంత ఎక్విప్మెంట్ కావచ్చు, అవసరాలను ఏర్పాటు చేయడంతో పాటు బడ్జెట్ మెంటర్ పెంచడంతో పాటు కొంత సర్వీస్ చేసేటువంటి పరిస్థితి కల్పించేటువంటి ప్రయత్నం జరిగింది. నేను మీ అందరిలో కూడా రిక్వెస్ట్ చేసి ఒకటే మా ఎమ్మెల్యేకి కూడా పెద్ద వాళ్ళందరూ కూడా చెప్పినటువంటి మాట ఒకటే, మేము మీకు బోధించే స్థితిలో మాట్లాడలేము. ఎందుకంటే మీరు చాలా గొప్పటువంటి డాక్టర్స్ పేషెంట్స్కి మీరు తప్ప ఇంకో మీ పాత్ర వహించలేదు. మేము అందుకే కావచ్చు, వారు కలెక్టర్ గారే కావచ్చు, మీరు శాసనసభ్యులే కావచ్చు, మేము ఒక విలువైన అనేటువంటి పేషెంట్ను మేము ఆయనకు రిలీఫ్ ఇవ్వలేము, ఆయనకి ఏం చేయలేము. మా చేతిలో ఎంత పెద్ద అధికారం ఉన్నప్పటికీ కూడా అది మీ వల్లనే అయింది. అందుకని చాలామంది ఇంతకుముందు సాగర చెప్పిన గొప్ప మాట, మానవుల రూపంలో ఉన్నటువంటి దేవుళ్ళు ఎవరు అంటే డాక్టర్ లేదు. మీరు మనిషికి ప్రాణమైనగలుగుతారు, పోయే ప్రాణాన్ని నిలబెట్టగలుగుతారు. నేను అనుకుంటున్న ఈ డాక్టర్ వృత్తిలోకి వచ్చేటప్పుడు ఆనాడే మీకు ఈ సంగతి తెలుసు, డాక్టర్ వృత్తిని ఎంచుకునేటప్పుడే ఇది సేవాభావంతో కూడుకున్నటువంటిది, మనుషుల ప్రాణాలకు ఒక భద్రత కల్పించేటువంటి ఒక మంచి వృత్తి. అందుకే నేను డాక్టర్ చదవాలనేటువంటి ఒక సంకల్పంతో వస్తాను పట్టిగా రాను. ఓ ఇంజనీర్ ఎట్లయితే ఆయన ఒక ఫ్రీ ఉండరు, డాక్టర్ కూడా అదే రకమైన ఫ్రీ ఉంటారు, ఒక సైంటిస్ట్కి ఏ విధమైన ఫ్రీ ఉండదు, మా రాజకీయ నాయకులు కూడా ఎట్లయితే ఫ్రీ ఉంటుందో డెఫినెట్గా డాక్టర్స్ కూడా ఒక ఫ్రీ తోటే వస్తారు. చాలా గొప్పగా సేవలు అందించాలి. మీరు అప్పుడు ఏదైతే అనుకున్నారో వచ్చిన తర్వాత డైలెడ్గా ఉంటాం, అది అనుభవిస్తే రావాలని కోరుతున్నారు. అభ్యర్థులు మోటివేట్ చేసేది ఇది కూడా లేదు. కాబట్టి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి హాస్పిటల్ కాబట్టి అనేక రకాల పేషెంట్స్ వస్తుంటారు, ఆపదలో ఉన్న వాళ్ళు వస్తుంటారు, సీరియస్ కండిషన్లో ఉన్న వాళ్ళు వస్తుంటారు, యాక్సిడెంట్స్ తోటి జాబ్ బతకల మధ్య వస్తున్నటువంటి వాళ్ళు వస్తుంటారు. మరి వాటి అన్నిటి కోసం గొప్ప సేవలు అందించేటువంటి మన హాస్పిటల్గా ఉండాలని మేము కోరుకోవడం లేదు. ఆ విధమైన సేవలు అందాలి. దానికోసం మరి దీంట్లో చాలా ఇబ్బందులు మీరు ఎదుర్కొని ఉంటారని నేను అనుకుంటాను. అందుకే ఈ హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ నిర్వహణ రోజు మాకు ఎంతమంది పేషెంట్స్ వస్తున్నారు, ఎన్ని రూములు ఉన్నాయి, ఎన్ని బెడ్లు ఉన్నాయి, ఇది కాదు డిస్కషన్ జరగవలసి. దీంట్లో మనం ఏం చేస్తే మనం ఇంకా కొంచెం అత్యున్నతమైన సేవలు తీస్తాం, ఏం తక్కువ ఉన్నది వాటిని ఎంత సమకూర్చుకోగలుగుతాం, వాటికి కావాల్సినటువంటి బడ్జెట్స్ ఏం కావాలి, వీటి మీద ఎప్పుడైనా కానీ జరిగితే బాగుంటుంది. ఇవన్నీ కూడా అందరికీ తెలిసినాయి. కొంచెం ఎంతమంది వస్తారు, ఏది మందులు ఉన్నాయి, ఎన్ని బయట ఉన్నాయి, ఆక్సిజన్ ఫెసిలిటీ అందించిన బెడ్స్ అన్ని ఇవన్నీ మనం ఎవరు చూసినా లెక్క చూసినాయి. మీటింగ్ జరిగినప్పుడు ఏంటంటే ఒక కొత్తతనం
ఉండాలి, ఒక ఇష్యూని క్లియర్ చేసినట్టు ఉండాలి. ఆ విధానంగా ఈ మూడు నెలలు జరిగేటువంటి మీటింగ్స్లో డాక్టర్స్ తోటి కూడా మనం మనస్ఫూర్తిగా మాట్లాడినప్పుడు వాళ్ళ మీద ప్రెషర్ పెంచడమే కాకుండా వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ సేవలు అందిస్తారనేటువంటి ఆలోచన చేసినప్పుడు అది చాలా మనం ముందరగించే అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా జిల్లా హాస్పిటల్లలో బాగా మెయింటైన్ చేయవలసింది ఏంటంటే పారిశుద్ధ్యం. ఈ పారిశుద్ధ్యానికి సంబంధించి కూడా చాలా మనం ఇబ్బంది చూస్తుంటాం. వాళ్ళు ఎవరో కాంట్రాక్టర్ వస్తున్నారు, ఎవరో తెలియదు ఎక్కడి నుంచో ఆధారం తీసుకుంటారు, అది మన ఎవరి మీద సూపర్ మీడియా మీద వదిలిపెట్టరు. వాళ్ళు వస్తారు చేస్తారు, ఇష్టమైన అక్కడ చేస్తారు, ఇష్టం చేయరు, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి సూపరింటెండెంట్ గారు కూడా దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. ఆ గౌరవ శాసనసభ్యులు కూడా కనీసం 15 రోజులకో నెలకొకసారి వెళ్ళి హాఫ్ అన్ అవర్ 1 అవర్ కేటాయించాలి. హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ గారు కూడా కొంత సమయం స్పేర్ చేయాలి, కలెక్టర్ గారు కూడా సమయం స్పేర్ చేయాలి. మీకు చిన్న చిన్న విషయాల పట్ల ప్రొటెక్ట్ సంప్రదాయ మంజూరు కావాలంటే ఇబ్బంది కాబట్టి కలెక్టర్ గారి దగ్గర కొంచెం డబ్బులు అడ్జస్ట్ చేసేటువంటి అవకాశం వస్తుంది. ఉంటారు 150,000 ఆ లోపల ఏమైనా అర్జెన్సీ ఉంటే మీకు ఆ ఇండెక్ట్ పెట్టి అవి శాంక్షన్ అయ్యి వచ్చి ఆ మిషన్ మంచిగేసరికి పేషెంట్ ఉండలేదు కాబట్టి అర్జెంట్గా వారి యొక్క సహకారం తీసుకున్నట్టయితే చేసినట్టుగా మరి మనం జిల్లా హాస్పిటల్ జిల్లా కేంద్రంలో మన హాస్పిటల్ను ఒక మంచి సేవలు అందించేటువంటి హాస్పిటల్గా మనం దిద్దాలి. ఏం జరుగుతుందంటే మాకు కూడా ఫోన్స్ వస్తుంటాయి, ఫోన్స్ రిసీవ్ చేస్తాం, సరే మేము మాట్లాడాల్సిన వెంటనే స్పందిస్తున్నాము, మీకు మీరు చేయాల్సిన పద్ధతిలో వాళ్ళకి సర్వీసెస్ చేస్తున్నాం, చాలా సంతోషం. కానీ ఏమవుతుందంటే ఒక సీరియస్ కండిషన్లో పేషెంట్లు వస్తారు, వాళ్ళు ఎవరు వచ్చేవాళ్ళు ఈ నెలకి వస్తున్నారంటే ఆర్థిక స్థోమత లేక ఖచ్చితంగా మేము ప్రభుత్వ దావకానికి పోదాం అనే నిర్ణయంతో వస్తారు. మీరు ఇక్కడ అవకాశం ఉండి కూడా మీరు కరీంనగర్కి వెళ్ళిపోవాలంటారు, ఇవాళ అసలు మీ కరీంనగర్ రావాలంటే ఈ నుంచి వెళ్ళి మళ్ళీ దాదాపు 60-70 కిలోమీటర్ల దూరం, మళ్ళీ ఒక్కోసారి అంబులెన్స్ అందుబాటులో గవర్నమెంట్ ఉండదు, అంబులెన్స్ మాట్లాడటం పోలేనటువంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళకి, ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి అది మన దగ్గర ఇది జిల్లా హాస్పిటల్. ఒక మాట మీరు ఏమనుకోవద్దు, ఇంతకుముందు డాక్టర్ సంజయ్ చెప్పాను 30 మంది డాక్టర్లు మరి ఇందులో స్పెషలిస్ట్ ఉన్నారు, మనం మనం ఒకసారి అనుకుంటే ఆత్మపరిశీలన చేసుకుంటే ఆయన ఓ బిల్డింగ్ రెంట్ తీసుకుంటాడు, ఆయన డాక్టర్ కాదు, ఆయన కాంపౌండర్ కాదు, ఆయన వైద్యం గురించి తెలియదు. ఒక డాక్టర్ తీసుకొస్తాడు, మిరాయి బెడ్లేస్తాడు, ప్లస్ పేరు హాస్పిటల్ కింద అది ఎవరికి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ బోర్డు పెడతాడు. ఒక్క డాక్టర్ ఇద్దరు నర్సులు ఒక రాష్ట్రంలో ఆయన పైసలు చేశారు, మరి ఆడ అన్ని జరుగుతూనే ఉంటాయి. ఇది మనకు చాలా సుశక్తులైనటువంటి డాక్టర్ మన దగ్గర ఉన్నాం, స్పెషలిస్ట్ ఉన్నారు, అన్ని విషయాలు తెలిసేపడాలి. జస్ట్ మనిషి ఉంటే మార్గం ఉండదు, చేయాలనుకుంటే తప్పనిసరిగా చేసి తీరుతాం. ఇది ప్రజల అప్రా ఒక చిన్న ఒక వైద్యుని పెట్టుకొని చేసేటువంటి ఆపరేషన్ మనం చేయడం, మన ఆపరేషన్ చేయడంపోతే ఆయన ఆపరేషన్ చేయడంపోతే అసలు ఎంత అసలు దేని కోల్గేపు ఉండదు. మీ ఆపరేషన్ చేయడం దానికి మరి ఇన్ని సౌకర్యాలు కలిగి ఉన్నటువంటి మన హాస్పిటల్లో తప్పకుండా గొప్ప సేవలు అందించాలని మీరైనా మేమైనా ప్రభుత్వం కానీ ఎవరైనా కోరుకుంటారు. మీటింగ్ ఉద్దేశం కూడా అదే, రానటువంటి కాలంలో ఇంకా చాలా అత్యుత్తమైనటువంటి సేవలు అందించాలి. ఇప్పటికే మనం డెలివరీ కేసులలో మాత్రం చాలా గొప్పగా అందిస్తున్నాం. ఒకప్పుడు ఒక్క డెలివరీ కూడా ప్రభుత్వ హాస్పిటల్లో చేయనటువంటి పరిస్థితి నుంచి 80% పోయినట్టున్నాం అంతే, ఆల్మోస్ట్ 70
ఆఫర్మేషన్ దాటే మామూలు వచ్చాడే కాదు, 75% ఆపరేషన్స్ మనం మరి సర్జరీస్ కానీ తర్వాత నార్మల్ డెలివరీస్ కానీ మన దగ్గర జరగామనేది చాలా గొప్ప విషయం. ఎంత రిలీఫ్ అంటే పెద్ద ప్రజలకు వాళ్ళకి ఇంటికి పోయినా తెలుస్తారు మీ సేవ. ఆ డాక్టర్ మాకు ఎంత గొప్పగా చూసింది, ఆ డాక్టర్ సార్ మమ్మల్ని ఎంత బాగా చూస్తున్నారు, లేకపోతే ఆ సారే పట్టుకోవచ్చు మా పిల్ల బతికేదా మీ బతికేదామా మాట్లాడుకున్నప్పుడు మరి ఆ విషయాలు మీకు నిగురించి వాళ్ళు మాట్లాడుకుంటారు. అందుకే నేను ప్రత్యేకంగా ఇంకా ఎప్పటికీ మాట్లాడకుండా కలెక్టర్ గారు కానీ తర్వాత మా ఎమ్మెల్యే గారు కానీ తర్వాత ఎంపీ చైర్మన్ గారు కానీ కోరిక ఏంటంటే ఇది జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆసక్తి కాబట్టి తప్పకుండా మనకు ఫ్యూచర్లో కొత్త బిల్డింగ్ వస్తాయి, కొత్త బిల్డింగ్ వచ్చేంత వరకు దాని కొంత ఇబ్బందిగా ఉన్నా ఉన్నటువంటి ఆ బిల్డింగ్నే మరి మంచి సేవలను ప్రయత్నం చేయాలని మా సుబ్బారెడ్డి గారు చేసినంత కాలంగా మీరు ఇంట్రెస్ట్గా పడతారని ఇంత కాలం పడుతుంది ఒక బాధ్యత ఉన్నాం దాన్ని మనం విస్మరించలేము. ఎవరు వచ్చి చేయడం మనం చేయాలి అందుకనే జిల్లా హాస్పిటల్ మంచిగా తీర్చిస్తారని మంచి వరకు మంచి సేవలు అందించాలని మా డాక్టర్ సోదరి సోదరి మనందరూ సమాజం కోరుకుంటూ మరి ఈరోజు మొట్టమొదటిసారి చేయడం మంత్రి అయిన తర్వాత కూడా ఈ జిల్లా హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సమావేశంలో పాల్గొనడం జరిగింది. అందుకే నాకు మాటలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత మీరు నెక్స్ట్ మీటింగ్లలో ఏం చర్యలు తీసుకుంటే మనం ఇంకా కొంత డిస్కస్కి ముందుకే సమయటువంటి ఆలోచనతోటి ఈ మీటింగ్స్ ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయి. మా అవసరం మీ విజిట్స్ కూడా కంపల్సరీగా ఉండాలి.